రామచంద్రపురం మండలం కాపవరం గ్రామంలో 6 ఏళ్ల మైనర్ బాలికపై 19 ఏళ్ల యువకుడు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడు. కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామానికి చెందిన ఒక కుటుంబం పనుల నిమిత్తం హైదరాబాద్ వెళుతూ తన భార్యను 6 ఏళ్ల పాపను 4 ఏళ్ల బాలుడును అమ్మమ్మ స్వగ్రామమైన కందులపాలెం గ్రామం పంపించాడు. ఇంతలో బాలిక కోసం తల్లి అమ్మమ్మ బంధువులు వెతుకుతుండగా ఆ యువకుడే ఆ బాలికను మోటార్ సైకిల్పై తీసుకువచ్చి మార్గ మధ్యలో వదిలేశాడు. దీంతో బాలికను చూసిన తల్లి అమ్మమ్మలు పాపకు రక్తస్రావం అవడం గుర్తించి కంగారు పడి స్థానికుల సహాయంతో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకువెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే కాకినాడ దిశ డీఎస్పీ మురళీమోహన్, రామచంద్రపురం సిఐ శ్రీనివాస్, ద్రాక్షారామం ఎస్ఐ తులసిరాములు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిన్న ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అది నల్లూరు గ్రామానికి చెందినటువంటి ఒక మైనర్ బాలిక, సుమారు 6 సంవత్సరాల పాప వయసు. వాళ్ళ ఫాదర్ హైదరాబాద్ కూలి పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్తే 5 డేస్ బ్యాక్ ఇంట్లో ఖాళీ ఇంట్లో ఎందుకులే ఒంటరిగా ఉంటామని చెప్పేసి మదర్ ఈ అమ్మాయి మదర్ ఈ అమ్మాయిని ఒక 4 సంవత్సరాల బాబుని వాళ్ళ అమ్మమ్మని తీసుకొచ్చారు ఇక్కడికి కందులపాలెం తీసుకొచ్చారు. కందులపాలెంలో నిన్న అంటే 20వ తారీఖు నేను ఈవినింగ్ 5కి ఆవిడ గుమ్మంలో ఆడుకుంటూ ఉండగా తెలుసున్న ఒక అబ్బాయి, పక్క ఊరు అబ్బాయి, తెలుసున్న అబ్బాయి వీళ్ళ ఇంటికి వచ్చి అస్తమానం ఇంటికి వచ్చేవాడే వీళ్ళతో టచ్లో ఉండేవాడే ఈ పాపని ఏదో బిస్కెట్లు చాక్లెట్లు కొని పెడతానని చెప్పేసి తన బైక్ ఎక్కించుకుని వెళ్ళాడు. బైక్ ఎక్కించుకు వెళ్ళి ఒక షాప్ దగ్గర బిస్కెట్లు చాక్లెట్లు కొనిపెట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత వెళ్ళి కాలంటికి ఒక హాఫ్ కేఎం దూరం ఉంటుంది. అటు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏంటంటే వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరు లేరు. వీళ్ళు యాక్చువల్గా 2 డేస్ బ్యాక్ వాళ్ళు వేరే వెంకట తిరుపతి వెళ్తున్నారు వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ ఆ ఊరు వెళ్ళడం జరిగింది. ఈ కొన్ని కూడా అక్కడి నుంచే వచ్చాడు. నిన్న వచ్చి బట్టలు తెచ్చుకోవాలని చెప్పేసి ఇంటికి వచ్చి ఈ పిల్లని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత వీటికి పిల్ల మీద కొంచెం వీడు మరి ఆ క్షణంలో ఏమనిపించిందో పై జాతి కానో ఎక్కడైతే మనము ప్రైవేట్ పార్ట్ ఉంటుందో ఆ ప్రైవేట్ పార్ట్ దగ్గర చేతి వేలుతోటి చూపుడు వేలుతోటి అసాల్ చేశాడు అమ్మాయిని. అమ్మాయిని అసాల్ చేయడం వల్ల చేసిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకుని కూడా ఇంకా రావట్లేదండి, 1 అవర్ అయిపోయిందనేసి పేరెంట్స్ కంగారు పడుతుంటే ఈ మదరు గ్రాండ్ మదరు వీళ్ళందరూ కంగారు పడుతుంటే ఆ టైంలో బైక్ మీద తీసుకొచ్చేసి దింపేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు చూసుకునేటప్పుడు కంగారు గారు వెళ్ళిపోయాడు. చూసుకునేటప్పటికి పాప బట్టలంతా రక్తమై ఉంది, బ్లీడింగ్ జరుగుతుంది. ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారు. తర్వాత వెళ్ళి వాడిని అడగటం వాడేమో పారిపోవటం. ఇమీడియట్గా వీళ్ళని రామచంద్రాపురం హాస్పిటల్కి తీసుకెళ్తే ఏరియా హాస్పిటల్లో ప్రజలు చికిత్స చేసిన తర్వాత మెరుగైన చికిత్సలతో గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడకి పంపించడం జరిగింది. ఇది మైనర్ గల్లు కొద్ది దీని గ్రావిటీని పెట్టి ఈ కేసుని దిశ డిఎస్పీ అయింది, కాకినాడ దిశ డిఎస్పీ అండి నేను, మురళీమోహన్ నా పేరు. ఎస్పీ గారు నాకు ఇంట్రెస్ట్ చేశారు. దిశ నామ్స్ ప్రకారం స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్షీట్ కూడా విత్ ఇన్ 7 డేస్లోనే వేయడానికి ట్రై చేస్తాను. అలాగే ముద్దాయిని కూడా ఇందాకే మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. ముద్దాయిని కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. ముద్దాయిని కూడా కోర్టుకు పెడతాం. నామ్స్ ప్రకారం అమ్మాయి హాస్పిటల్లో ఇంకా డిశ్చార్జ్ అవ్వాల్సి ఉంది. రిపోర్ట్స్ అనేది తెప్పించుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మ్యాక్సిమం 9 డేస్లో చార్జ్షీట్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా ఒకటే నేను చెప్పేది, ఈ ఆడపిల్లల మీద గాయచాలి అని చాలా ఈజీగా ఏదో కోర్టులు బెయిల్ వచ్చేస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు చేసిన వాళ్ళు చెప్పండి. ఈ దిశ ఎస్ఓపి వచ్చిన తర్వాత, దిశ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా ఉంది. అది కాకుండా మగపిల్లలు కూడా మన పేరెంట్స్ జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళ రక్షణ కోసం ఈ పోలీస్ స్టేషన్లు బలోపేతం చేశారు, ఆ దిశగా అధికారుల యొక్క చూసిన ప్రకారం మేము దర్యాప్తు చేసి సాక్షులు ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో కూడా మనం కేసు కట్టిన 24 గంటలలోపే మనం ముద్దాయిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ అలా కేసు కట్టి 24 గంటలు అవ్వకుండానే మనం ముద్దాయిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. రేపు మార్నింగ్ రిమాండ్ కూడా పంపిస్తాను. అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది సార్? అమ్మాయి పరిస్థితి బాగానే. అమ్మాయి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చూసి వచ్చాను. కొంచెం అమ్మాయికి ఇంజరీ అయితే చేతికి గోర్లు పిచ్చిపోయిన ఇంజరీస్ ఉన్నాయి.
ఇంజరీ అయితే ఉంది. అమ్మాయి పరిస్థితి ఆపరేషన్ జరిగింది పడ్డాయి అన్నారు గారు. అమ్మాయి అయితే మా ఇందాక అమ్మాయి మాట్లాడుతుంది, ఇందాక ఒక గుర్తి కూడా మాట్లాడి తెలుస్తుంది. అమ్మాయి మదర్ ఉంది అక్కడ, మదరు గ్రాండ్ మదర్ అమ్మాయి మదర్ సార్. డ్రగ్స్ తీసుకునే అలవాటు వల్ల ఇలా చేసేయడమే ఆరోపణ ఉన్నాడు. డ్రగ్స్ తీసుకునే అలవాటు వల్ల ఆరోపణ ఉంటే అది వెరిఫై చేస్తామని ఖచ్చితంగా అతను చరిత్ర అంతా ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఉగ్రోతడి అయిపోయింది కదా. అతను బ్యాడ్ హ్యాబిట్స్ ఏమున్నాయో ఇవన్నీ వెరిఫై చేస్తే ఖచ్చితంగా అవి కూడా మెన్షన్ చేస్తామండి. గతంలో కూడా ఇలాగే ఒక మైనర్ బాలికపై అతను ఇలాగే అత్యాచారం చేశారని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. అది ఇప్పుడైతే ఇప్పటివరకు నాకు ఎవరు చెప్పలేదు, మీరు చెప్పారు అటువంటిది ఏమైనా ఉంటే పెట్టండి. అది కూడా సిక్స్ మంత్ బ్యాక్ వచ్చింది సరే, అది కూడా అదే ఒక రాజకీయ నాయకుడు సర్ది చెప్పడంతో అది ఆగిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. సోషల్ మీడియాలో వైరల్ చాలా అవుతుంటాయి అన్నింటినీ నేను నా ఇన్వెస్టిగేషన్లో అన్నింటినీ చూసి చూసి వాస్తవం అయితే డెఫినెట్గా పరిగణన తీసుకుంటాను సార్. బాధితులకి ఏదన్నా ఆర్థిక సహాయం బాధితులకి పోక్స్ యాక్ట్ ప్రకారం ఆర్థిక సహాయం వస్తుందండి. అది కూడా ఆల్రెడీ ఐసీడీఎస్ నేను ఇందాక మార్నింగ్ ఇన్ఫామ్ చేయడం జరిగింది, రేడియో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరికి కలెక్టర్కి అందరికీ కూడా ఇలా జరిగింది ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. అది కూడా వాళ్ళకి వచ్చి విక్టిమ్ కాంపెన్సేషన్ అంటారు దాన్ని, ఆ విక్టిమ్ కాంపెన్సేషన్ వచ్చి త్వరగా వచ్చి దగ్గర